టెన్షన్ అవ్వకండి ప్రియా, కొంచెం బయటకు రా. సూర్యా, సూర్యా, నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. ఇక సూర్యని మేము చూసుకుంటాం. ఎందుకు? ఇప్పుడు వచ్చారే ఆయనే మా నాన్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఆయనతో మాట్లాడడం బాగుండదు. నువ్వు ఇంటికి వెళ్ళమ్మా ప్లీజ్. రఘు, ఏమైంది? ఎవరు? ఆవేశపడకండి. దూల్పేట శివ అని. అవును, రౌడీ. ఇప్పుడు వెళ్ళిందే ఓ అమ్మాయి. ఆ అమ్మాయి వాడి చెల్లెలు. మన సూర్య ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అనుకుంటాను, అందుకే వాడు కొట్టించుంటాడు. సరే, ఏమైనా మనతో చెప్పిండాలి కదా, వాడికే వాడు. ప్లీజ్ డాడీ, మీరేం టెన్షన్ అవ్వకండి, ఏదైనా నేను చూసుకుంటాను. గుడ్డును బదిలిట్టు బాదాడు రాస్కర్. ఎలా రౌడీ వచ్చి ఏమైనా చేస్తావా? మా అబ్బాయి నీ చెల్లెలు లవ్ చేస్తే మాతో చెప్పకుండా పోయి రక్తం వచ్చేటట్టు కొడతారు. ఎవరు కొడతారు మీరు? మీరున్నని చెప్తాను. ఏ శివ, నీ చెల్లెల మీద నీకు ఎంత ప్రేమ ఉందో అదే విధంగా నా తమ్ముడి మీద నాకు అంత ప్రేమ ఉంటుందిగా. ఏట్లా వీటితో మాట్లాడు మనకి? ఉండన్న, అతను మాట్లాడినవండి. సార్, ఎలాంటి వాడైనా తన చెల్లెలను కూడా లవ్ చేస్తున్నాడు అంటే టెన్షన్ అవుతాడు. నేను టెన్షన్ అయ్యాను, కానీ అతని గురించి విచారించినప్పుడు తండ్రి ఒక ఏసీపీ, అన్నయ్య కలెక్టర్, తాను కాబోయే డాక్టర్ అని తెలిసింది. గౌరవమైన కుటుంబం, ఇంతకంటే మంచి సంబంధం, మంచి జీవితం నా చెల్లెలకి నేను ఏర్పరచలేను సార్. అందుకని నేనే మీతో సంబంధం మాట్లాడడానికి రావాలనుకున్నాను. అలా చూడండి సార్, నా చెల్లెల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్, నా కాబోయే బామ్మర్దిని నేనెందుకు సార్ కొడతాను? సరే వదిలే, నాన్నగారు ఏదో ఆవేశంలో మాట్లాడారు, అది పట్టించుకోవద్దు. శివ సార్, ఒక మంచి రోజు చూసి ఇంటికి రా, మాట్లాడే నిర్ణయం తీసుకున్నా. అలాగే సార్. ఏంటండి అదోలా ఉన్నారు? అర్థం కావట్లేదు మీనాక్షి. ఈనాడు నా ఈ పోలీసు ఉద్యోగంలో కల్లో కూడా ఊహించండి మన ఇంట్లో జరిగింది. అది సూర్యని పట్టుకుని ఎవరు పట్టుంటారు? నేను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయినందువల్ల నేనంటే గిట్టని వాళ్ళు సూర్యని టార్చర్ పెట్టారా? లేక రఘు సిన్సియర్ కలెక్టర్ అయినందువల్ల వాడంటే గిట్టని వాళ్ళు ఎవరైనా సూర్యని పట్టుకొని కొట్టుంటారా? ఎవరు చేస్తుంటారు ఈ పని? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇవాళ డేట్ ఎంత? అన్నయ్య మర్చిపోయాను, ఇవాళ అమ్మ నాన్న వెడ్డింగ్ డే. ఏం చేద్దాం? సెలబ్రేట్ చేద్దాం. ఎలా? ఎప్పటిలాగే ఎక్కడికైనా వెళ్దాం. ఎక్కడికి? అరకు వ్యాలీ. గుడ్, వెంటనే బయలుదేరదాం. ఓకే ఓకే. ఒక నిమిషం. రాన్న, జాగ్రత్తగా దిగమ్మా. సూర్య, నీ ఉడిపి వస్తుంది. ఆగాగు, ఇంటికి రమ్మనవా? అన్నయ్య నువ్వొక్కడు అన్నయ్య, అమ్మ నాన్న వెడ్డింగ్ డే అని ఎప్పుడో చెప్పాను, అది గుర్తుపెట్టుకుని వచ్చినట్టుంది. నీ గురించి నాకు బాగా తెలుసు, అబద్ధం చెప్పు. ఎలాగో మన ఇంటికి వచ్చింది కదా, అమ్మా నాన్నలతో మాట్లాడి ఇప్పుడే మ్యారేజ్ సెటిల్ చేశాను. అప్పుడు అంత దూరం హలో సూర్య, రండి కూర్చోండి. కొడి కూర చిల్లు గారి. హలో సార్. సర్లే వెళ్ళు, వచ్చేస్తాను. ఏంటి కుర్రాడు మరీ సిగ్గుపడిపోతున్నాడు అన్నా? అమ్మా, ప్రియ వాళ్ళ అన్నయ్యతో కలిసి మీకు వెడ్డింగ్ డే విషయం చెప్పడానికి వచ్చింది. ఇక్కడికి వచ్చారా? నేను అంతా చెప్పావా? నువ్వు చెప్పి తీసుకురావచ్చు కదా. అన్నిటికీ నేనే. వయసు అయిపోయింది కదా, ఇంకా ఎందుకో తెల్ల వెంట్రుకలకు రంగేసుకుంటున్నారు. నాకప్పుడే వయసు అయిపోవటం ఏంటో. అవును, ఈ రోజు విశేషం ఏంటో తెలుసా? అది కూడా నాకు తెలీదా? ఈ రోజు మన పెళ్లి రోజు. అరే గుర్తుందన్నమాట, అందుకే విష్ చేయడానికి మీ కోడలు వచ్చింది. కోడల ఎక్కడుంది? కింద ఉంది. ఓ, ఇదంతా ఒక సెటప్ అన్నమాట. సరే, నువ్వు వాడికి కాఫీ అది అడిగి నేను వెళ్ళి స్నానం చేసేస్తాను. నమస్కారం. నమస్కారం. కూర్చో. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం రామా ప్రియా. హ్యాపీ వెడ్డింగ్ డే సార్. థ్యాంక్ యూ. చల్లగా ఉండమ్మా, తొందరలోనే మా ఇంటికి వడలు కావాలి. కాఫీ లేమను.
సార్ నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఈ రౌడీ ఇంట్లో సంబంధం ఈ సంబంధం ఈయన చెడగొట్టే ఉన్నాడేటి శివ కుటుంబం ఒక కోవెల్ లాంటిది కుటుంబంలో ఒకరు తప్పు చేశారని ఆ కుటుంబాన్ని వెలివేయటం న్యాయం కాదు నాకు ఇలాంటి ఫార్మాలిటీస్ నచ్చు ప్రియ సూర్యకే కాదు మా కుటుంబంలో అందరికీ నచ్చింది ప్రియా ఈ ఇంటి కోడలుగా రావడం మా అందరికీ సంతోషమే కానీ ఏమీ లేదు వివాహం కావలసిన మా పెద్ద అబ్బాయి రఘు ఉండగా చిన్నబ్బాయికి ఎలా పెళ్లి నాన్న కొంచెం అలా పదండి నాన్న ఇప్పుడు నా పెళ్ళేం అంత ముఖ్యం కాదు సూర్య ప్రియ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు వెంటనే వాళ్ళు పెళ్లి చేస్తే తప్పేంటి ఏంటో అనేది అన్నయ్యకి పెళ్లి చేయకుండా తమ్ముడికి పెళ్లి చేస్తే ఊళ్ళో నలుగురు నాలుగు విధాలు కనుకోరు ఊళ్ళో వాళ్ళని ఎన్ని విధాలుగానైనా మాట్లాడుకునివ్వండి నాకు నా తమ్ముడు పెళ్లే ముఖ్యం వాళ్ళిద్దరికి ఎంత తొందరగా పెళ్లి చేస్తే అంత మంచిది నాన్న మీ ముద్దుల కొడుకు పెళ్లి చేయడం ఇష్టం లేనట్టు ఎంత బాగా నటిస్తున్నారు ఏంటి ఆలోచిస్తున్నారు అదే ఒక విధంగా నువ్వు చెప్పేది కరెక్టే రా నేను మేనేజ్ చేస్తాను ఏం లేదు శివ ఈ సంవత్సరంతో ఎలాగో సూర్య చదువు అయిపోతుంది చదువు అయిపోయి పెళ్లి పెట్టుకుందాం ఇప్పుడు నిశ్చితార్థం చేద్దామని రఘు అంటున్నాడు పోతే శివ సార్ మేము అరకు వెళ్ళి వచ్చాక సూర్యకి ప్రియకి నిశ్చితార్థం పెట్టుకుందాం ఈ లోపల ఏర్పాట్లు చూడు అలాగే సార్ సార్ మీరే చూడండి నిశ్చితార్థమే పెళ్లి లెవెల్లో గ్రాండ్ గా చేస్తాం ఇక మేము వెళ్ళొస్తాం సార్ అమ్మాయి మహాలక్ష్మిలా ఉందండి నీలాగా ఉందంటున్నా చాలు మిగతావి అరకు వెళ్ళాక బయలుదేరండి బయలుదేరండి ఆకలేస్తోంది రే సూర్య వెళ్ళి మీ అన్నయ్యని పిలవరా భోంచేద్దాం మొదటి బిడ్డకి రెండో బిడ్డకి కొంచెం గ్యాప్ ఇవ్వాలంటారు మనం వీళ్ళిద్దరికీ మధ్యలో బాగా గ్యాప్ ఇచ్చినట్టున్నాం వెడ్డింగ్ యానివర్సరీ కదా హాయిగా గడపొచ్చని ఇంత దూరం వస్తే నువ్వేంటి మహా సీరియస్గా ఉన్నావు కొంచెం నవ్వు అరే నవ్వు నవ్వు రఘు ఇంట్లోనే మూడీగా ఉంటున్నాడు అనుకోటి ఇక్కడికొచ్చా కూడా నవ్వుతూ మాట్లాడండి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ మహా సీరియస్ గా ఉంటున్నారు ఏదడిగినా సరే హైకు కవితల్లాగా ఆ ఈ ఊ అంటున్నారంతే అయ్యయ్యో అన్నయ్య మనం అంతా కలిసి ఇంత దూరం ఎందుకు వచ్చావు జాలీగా ఉండడానికేగా మరెందుకు నువ్వు ఒక్కడే ఇక్కడికి వచ్చి నిలబడ్డావు అమ్మ నాన్న ఫీల్ అవుతున్నారన్నయ్య ఓ సిగరెట్ తాగుదామని ఇక్కడికి వచ్చాను ఇక్కడ వ్యూ చూస్తూ అలాగే ఉండిపోయాను చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇక్కడికి రాగానే నాకు ప్రియ జ్ఞాపకం వచ్చింది ప్రియ నేను హనుమాన్కి ఇక్కడికి వచ్చి 10 రోజులు జాలీగా స్పెండ్ చేయాలని డిసైడ్ చేసుకున్నాను నువ్వు సంతోషంగా ఉండాలి జీవితం అంతా హ్యాపీగా గడపాలి అదే నా ఆశ చూస్తే నేను